రాజు అన్నకు రాజు.
పట్టుకొని ఒక పాపం పీడించుతాన్ని, మరి ఆ తల్లి ఇట్లా తెలవాలి. భగవంతుడు చూసిన కళ్ళు కనపడవాలి, అదిగో కొండ మీద మాయమాయి అయ్యో.
భర్త చేసిన పాపం కాదు, నీ అత్త మామ చేసిన పాపం కాదు, నీ తండ్రి చేసిన పాపం కాదు. అయ్యో బిడ్డ, నిన్ను కన్న తల్లి చేసిన పాపం ఉన్నదమ్మా. నా తల్లి చేసిన పాపమా? నా తల్లి ఏ పాపం చేసిందో అది ఏమున్నదయ్యా? నీ తల్లి ఏ పాపం చేసిందో అంటే, నీ తల్లి నీ లెక్కన పిల్లలు లేక తిరిగింది తిరులోకం నడిచింది నాగలోకం. మొక్కని దేవుడు లేడు, పట్టని వ్రతము లేదు, తిరిగి తిరిగి ఇంటికి వచ్చింది. ఒక్కడికి ఇప్పటికి అంటారు పిల్లలు లేని వాళ్ళు ప్రేమకు పిల్లిని దాదుకుంటారు, కొంతమంది అది ఓ కుక్కల దాడుకుంటారు, కొంతమంది అది ఓ పక్షుల దాడుకుంటారు. నీ తల్లి అది ఓ పిల్లిని దాడుకున్నది. ఆ పిల్లిని దాడుకొని రోజు రోజు పాలు పోస్తాను. ఆ పిల్లిని దాడుకోగా నీ తల్లికి అది ఓ పాపం దూరం అయ్యి ఆ భగవంతుడు నిన్ను నీ తల్లి కరపాన ఓడిగట్టింది. ఎప్పుడైతే నీ తల్లి కడుపులో నువ్వు పడ్డో ఆ మీద ప్రేమలు దూరమైన రోజాన రోజు పాలు పోసేది ఆ తల్లి, అది ఒక పాలు పోస్తలేదు. అలవాటైన పిల్లి, ఈ తల్లి నాకు పాలు పోస్తలేదు అని ఉట్టి మీద పాలసర పెడితే ఆ ఉట్టి మీద కత్తాన్ని మూతబడబట్టి పాలు దాయిపోతాను. ఒక్కసారి రెండోసారి చూసింది, మూడోసారి చూసి ఆ పిల్లిని పట్టుకుపోయి ఎక్కడ నేసచ్చి నా కరవెట్టుండను, లేక చోని ఎల్లబట్టి నా కరవెట్టుండను, ఆ పిల్లికి దొరకకుండా పాలు దాచి నా కరవెట్టుండను. ఈ పిల్లి పాడు రోజాల రోజు పాలు తాగుతాను అని ఆ పాలల్లో నీ తల్లి విషము కలిపింది. ఆ విషము కలిపింది ఆ పిల్లికి మెరక రోజు లెక్క ఆ పిల్లి ఉట్టి మీదకి వచ్చిన మూతబడబట్టి ఆ పిల్లి పాలు తాగింది. పాలు రాగు తండ్రి విషం కలిపిన పాలాయే, ఆ విషము కలిపిన పాలు తాగినప్పుడు రోమరోమాన విషమిన వారింది. కడుపుల పేగులు కత్తిరిస్తంటే, అయ్యో తల్లి నాకు విషం కలిపిన పాలను తెలివక తాగినా నీ తల్లి అది ఉన్నాడు ఇంట్లో నిలబడ్డది. నీ తల్లి దగ్గరికి వచ్చింది, తల్లి చుట్టు మూడు చుట్టు తిరిగింది, నన్ను దాగింది గిన్నె కొరకేనా, అయ్యో నన్ను చో నిలబడితే ఎక్కడికన్నా పోతును, అయ్యో పాప కారిదాన విషం కలిపి నా ప్రాణం తీస్తానువా, అగో పిల్లి శపన తప్పది అని ముంగడి కాళ్ళతోని దండం పెట్టి, అవ్వా నువ్వు గర్భావతి వాణి నాన్ను మర్చిపోయిను, నా కిసం కలిపినావు, నా చెప్పన తప్పదమ్మా, నీ గర్భాన కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన పుట్టుకొట్టి వాళ్ళని పెళ్లి ఆ పాపం ఇప్పుడు నీ పొట్ట పట్టుకొని పీడించుతాను. నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని అదిగో వ్రతాలు కట్టిన గుళ్ళు గోపురాలు కట్టిన నీకు పిల్లలు కారమ్మా. అమ్మా నువ్వు పూజ పిండి చేసి ఇంటికి వెళ్ళిపోవలసిందే, నీకు ఎన్ని పూజలు కట్టి నా పిల్లలు కలగరమ్మా. గుడ్డ
దానమై భూమి బతుకు దానమంటివా.